పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి, నిరాధారమైన ఆరోపణలు చేయకూడదంటూ ఎన్నికల సంఘం తెలంగాణ మంత్రికి నోటీసులు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మంత్రి కొండా సురేఖకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపింది. April 1న కేటీఆర్ ను ఉద్దేశించి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కేటీఆర్ జైలుకు వెళతారన్నారు మంత్రి. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించారు కేటీఆర్. విచారణ అనంతరం మంత్రి కొండా సురేఖకు ఈసీ నోటీసులు పంపింది. నిరాధారమైన ఆరోపణలు చేయడంపై మందలించింది ఎలక్షన్ కమిషన్. పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడే ముందు జాగ్రత్త వహించాలని సూచించింది. మంత్రిగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయటం సరికాదని సూచించింది.